ఇంత బాగా చేస్తున్నప్పటికీ కూడా అభినందించాల్సింది పోయి గతంలో చాలా గొప్పలు పలికినటువంటి కేంద్ర ప్రభుత్వం పెద్దలు సాక్షాత్ ప్రధానమంత్రి గారు వాళ్ళు వాళ్ళ సొంత రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కానీ భారత రైతాంగానికి చేస్తున్నది ఏమీ లేదనేటువంటిది ఇప్పటికి పలుమార్లు రుజువైపోయింది. 2022 నాటికి ఈ దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని 7 ఏళ్ల క్రితం ప్రకటించారు మోడీ గారు. 7 ఏళ్ల క్రితం ప్రకటించి ఇవాళకి 0 పెట్టుబడి ఖర్చులు 2 అంతలైనవి తప్పిస్తే ఆదాయం పెంచింది ఏమి లేదు. ఎరువుల ధరలు అనూహ్యంగా పెంచడం జరిగింది, పెట్రోల్ డీజిల్ ధరల్ని అనూహ్యంగా పెంచడం జరిగింది, యాంత్రీకరణ చేసుకునేటువంటి రైతులకు ఈ యొక్క పెట్టుబడి భారం పెరిగింది. స్వామినాథన్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్లను యథాతథంగా అమలు చేస్తామని చెప్పి అది చేయకుండా C2+50 అనేటువంటి ఫార్ములాను అమలు చేయాలి. గతంలో కూడా నేను వివరించి చెప్పిన C2+50 అనేటువంటి ఫార్ములాను అమలు చేయాల్సింది పోయి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా పక్కకు తీసేసి నామమాత్రంగా సిఫార్సులు అమలు చేస్తున్నామంటే చేస్తున్నాం అనిపించేటట్లు చేసి దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది రైతుల్ని మోసం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఈ ఇంతకు మించిన దగా ఉండదు. స్వామినాథన్ కమిషన్ రిపోర్టు ఏం చెప్పింది, C2+50 ఏం చెప్పింది, దాన్ని యథాతథంగా అమలు చేసి మేము చేస్తున్నామంటే దానికి ఒక ప్రామాణికత. అది చేయకుండా దానికి వక్ర భాషలు చెప్పి మిగతొచ్చింది చేసి మేము చేస్తున్నామంటే ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి పెద్ద మనిషిని అవమానించడం, భారత రైతాంగాన్ని అవమానించడం. దేశంలో 51 రకాల పంటలు ఉన్నాయి, వ్యవసాయ పంటలు. అందులో 23 రకాల పంటలకు మాత్రమే కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తున్నది. ఈ ప్రకటించిన మద్దతు ధరలో కూడా 25% మొత్తానికి మాత్రమే కొనుగోళ్లకు సంబంధించినటువంటి అనుమతులు ఇస్తూ మిగతా 75% కొనుగోళ్లు పట్టించుకోకుండా అన్ని రకాల పంటలు చేతులు ఎత్తేయడం జరుగుతుంది. వ్యవసాయ కొత్త చట్టాలను తీసుకొని వచ్చి రైతులు గొంతుకోయాలని చూసిండ్రు. విపరీతమైనటువంటి ఆందోళన, దేశవ్యాప్తంగా ధిక్కార స్వరం వచ్చి ఆందోళన వచ్చి కనివిని ఎరగనటువంటి పోరాటం జరిగిన తర్వాత తూకం ముడిచి వెనక్కి తీసుకొని చట్టాలను మళ్ళీ దేశ రైతాంగానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి దైన్య స్థితి ఏర్పడింది ప్రధానమంత్రి గారికి. సగటు తీసుకుంటే 6 నుండి 6.5% ఉంది. భారతదేశం యొక్క సగటు వ్యవసాయానికి బడ్జెట్ కేటాయింపులు 6% ఆఫ్ ది రెస్పెక్టివ్ స్టేట్స్ ఉంది ఆన్ అన్ యావరేజ్. ఒక తెలంగాణ మాత్రమే భారతదేశంలో 11.5 నుండి 12% బడ్జెట్ కేటాయింపు జరుగుతున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో వ్యవసాయానికి ఇలా తెలంగాణ. మరి అలా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం రైతుల అనుకూల ప్రభుత్వమా, మోడీ గారు వారి బీజేపీ పార్టీ ఆధీనంలో ఉండేటువంటి రాష్ట్రాలు వాళ్ళు రైతులకు అనుకూలమా? ఈ అంకెల ప్రాతిపదికగా చర్చ చేసి సహేతుకమైన సమాధానాలు ఇచ్చి ప్రజల్ని కన్విన్స్ చేస్తారా? జూటాకోర మాటలు మాట్లాడి, నిత్యం అబద్ధాలు మాట్లాడి, నోటికొచ్చిందల్లా మాట్లాడి, బుద్ధి పుట్టిందల్లా మాట్లాడి మీకున్న పైత్యమే ప్రజలకు చెప్పి ఇది మాత్రమే విజ్ఞానం అనిపిస్తారా? ఇదో పక్క ఇట్లుంటే ఎన్నిసార్లు మనం అంకెలతో పాటు జవాబు చెప్పినా సరే వాళ్ళు వచ్చి నెలకో 15 రోజులకో 20 రోజులకో టూరిస్ట్ లాగా ఎవరో ఒకరు వస్తారు. కేంద్రానికి సంబంధించిన పార్టీ నాయకులు, మంత్రులు మేము ఇంత ఇచ్చినాం అంత ఇచ్చినామని మాట మాట్లాడిపోతారు. అంతకుముందే మనం దానికి సంబంధించి వివరంగా చెప్పి ఉంటాం. దాని మీద మాట్లాడరు, ఆ అంకెల మీద మాట్లాడరు, ఆ ఆధారాల మీద మాట్లాడరు, మళ్ళీ వాడు అదే పాట పాత పాట పాడిపోతాడు. కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల బకాయిలు నేను కేటగారికల్గా చదువుతా, మీకు ఈ స్టేట్మెంట్ కూడా ఇస్తాను. 13వ ఫైనాన్స్ కమిషన్ నుండి 11,29,93 కోట్ల అంటే 11,29 కోట్ల రూపాయలు 13th ఫైనాన్స్ కమిషన్ నుంచే మనకు రావాల్సి ఉంది. ఇది లెక్క చెప్తున్నాము. ఇందులో స్థానిక సంస్థలకు సంబంధించిన 778 కోట్లు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి 351 కోట్లు, 14వ ఫైనాన్స్ కమిషన్ నుండి రావాల్సినటువంటివి 817 కోట్లు, పైన ఉన్న లక్షలు నేను చెప్పట్లేదు, కోట్ల వరకే చెప్తున్నాను. 15వ ఫైనాన్స్ కమిషన్ నుండి రావాల్సినవి 1,103 కోట్లు, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద వెనుకబడిన ప్రాంతాల ప్రాతిపదికన ఇవ్వవలసినటువంటి డబ్బులు 1,350 కోట్ల బకాయి రావాల్సింది.